నుంచి కూడా అలా చేస్తాం. ఇది 26వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పుడు ఈ సంవత్సరము. ఇప్పటికి 25 బుక్ ఫేర్లను మేము జరిపాము. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ బుక్ ఫేరు సిటీ సెంట్రల్ లైబ్రరీలో అశోక్ నగర్లో ప్రారంభించాము. ఒక 20 స్టాల్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ గ్రౌండ్ మన నాంపల్లి అక్కడ పెట్టాము. ఆ తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్లో, ఆ తర్వాత కొన్ని సంవత్సరం ఇది 6వ సంవత్సరం ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో 6వ సంవత్సరము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్టాల్స్ బాగా పెరిగినాయి. తర్వాత పీపుల్స్ మన ఎవరైతే మన పుస్తక ప్రియులు ఉన్నారో వాళ్ళు కూడా బాగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడికి సుమారుగా మాకు 245 స్టాల్స్ వచ్చాయి. తర్వాత ఇవి కాకుండా ఒక 15 స్టాల్స్ ఫ్రీ స్టాల్స్ పేపర్ వాళ్ళు కూడా మేము అలాట్ చేశాము. 240 స్టాల్స్ మన రాష్ట్రం మన దేశం నలుమూలల నుంచి చెన్నై, ముంబై, మద్రాసు, తర్వాత బెంగళూరు, పూనా, ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి రావడం జరిగింది. అన్ని లాంగ్వేజెస్లో కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత ఉర్దూల భాషలకు సంబంధించిన పుస్తకాలు పబ్లిషర్స్ కూడా వచ్చారు. సుమారుగా 150 మంది పబ్లిషర్స్ కూడా ఇక్కడ సపరేట్గా ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. ఇందులో ఒక 100 మంది తెలుగు స్టాల్స్ వాళ్ళు ఉన్నారు, 100 మంది జనరల్ పబ్లిషర్స్ ప్లస్ జనరల్ బుక్స్ వాళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమంది అకాడమిక్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డివిడి సీడీలు అవి అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇందులో పబ్లిషర్స్లో. ఈ సంవత్సరం కూడా మేము 15 నుంచి 25 వరకు ఈ బుక్ ఫేర్ను జరుపుతున్నాము. ఇందులో ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీసు, బుక్ ఇనాగరేషన్ ఫంక్షన్సు ఇవన్నీ ఏర్పాటు చేశాము. లెక్చర్స్ కూడా కొన్ని ఉపన్యాసాలు కూడా ఉంటాయి, మంచి మంచి టాపిక్స్ పైన పుస్తక డిబేట్సు, పిల్లలకు స్కూల్ పిల్లలకు డిబేట్సు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ పెడుతున్నాము. దానికి ప్రతిరోజు వాళ్ళు పాల్గొంటారు స్కూల్స్ వాళ్ళు. అదేవిధంగా జనరల్గా ప్రతి పుస్తక ఇనాగరేషన్స్, పుస్తక ఆవిష్కరణ సభలు కూడా ప్రతిరోజు ఇక్కడ పబ్లిషర్స్ వాళ్ళు పుస్తకాలు, రైటర్స్ వాళ్ళు కూడా పుస్తకాలు ఆవిష్కరించుకుంటారు. తర్వాత దీనికి ఇనాగరేషన్కు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మరియు మాణిక వరప్రసాద్ గారు కూడా వస్తున్నారు. చుక్కారామయ్య గారు కూడా వాళ్ళు ఇనాగరేషన్ ఫంక్షన్ రోజు వాళ్ళు అటెండ్ అవుతున్నారు. 18వ తారీఖున గవర్నర్ గారు పుస్తక ఆవిష్కరణ సభ కూడా ఆయన కూడా వస్తున్నారు గవర్నర్ గారు. తర్వాత లాస్ట్ రోజు కూడా మన పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాబట్టి ఈ పుస్తక ప్రదర్శన ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, ప్రత్యేకంగా మీడియా వాళ్ళని మేము ప్రార్థించేది ఏంటంటే వాళ్ళందరూ దీనికి సపోర్టు చేసి మన విజ్ఞానాన్ని, లిటరసీ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేసేసి సక్సెస్ చేయడానికి ముందుకు రావాలని మేము బుక్ ఫేర్ సొసైటీ తరఫున కోరుతున్నాము.